హాయ్, వెల్కమ్ టు ఏజే తెలుగు సాగా. నూతన్ ప్రసాద్ జీవితం గురించి కొన్ని విషయాలను ఇప్పుడు చెప్పుకుందాం. నూతన్ ప్రసాద్ అసలు పేరు తడినాథ వరప్రసాద్. ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రసిద్ధి చెందిన హాస్యనటుడు మరియు ప్రతినాయకుడు. ఈయన 1945 డిసెంబర్ 12వ తేదీన కృష్ణా జిల్లాలో జన్మించారు. బందర్లో ఐటీఐ చదివి ప్రసాద్ గారు నాగార్జున సాగర్ హైదరాబాద్లలో ఉద్యోగం చేశారు. నూతన్ ప్రసాద్ గారికి తెలుగు ఇండస్ట్రీలో అందరూ 101 జిల్లాల అందగాడిగా పిలిచేవారు. హెచ్ఈఏఎల్లో ఈయన ఉద్యోగం చేస్తున్నప్పుడు రంగస్థల నటుడు దర్శకుడైన భానుప్రకాష్ పరిచయమయ్యారు. భానుప్రకాష్ స్థాపించిన కళారాధన సంస్థ తరపున వచ్చిన కొన్ని నాటకాల ద్వారా నూతన్ ప్రసాద్ గారు నాటక రంగానికి పరిచయమయ్యారు. అప్పటి వరకు ఉద్యోగం చేస్తూనే నాటకాలలో ప్రదర్శన చేస్తూ వస్తున్న నూతన్ ప్రసాద్ 1973లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఏఎన్ఆర్ నటించిన అందాల రాముడు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసిన రాణి గుర్తింపు ముత్యాల ముగ్గు చిత్రంలో రావు గోపాలరావుతో పాటు విలన్గా నటించడంతో ఆ గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో వచ్చిన గుర్తింపుతో చాలా సినిమాలలో విలన్ పాత్రలు కూడా వచ్చాయి. ఈయన నటనాశైలితో విలన్గా నటించినా కామెడీని పండించేవారు. అప్పటి వరకు అగ్రహీరోలైన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ వీళ్లతో పాటు విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలలో నటించారు. ఈయనకు 1984లో నంది పురస్కారం లభించింది. 2005లో ఎన్టీఆర్ పురస్కారం కూడా లభించింది. నూతన్ ప్రసాద్ గారి 365వ సినిమా బామమాట బంగారు బాట షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడి అప్పటినుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, 101 జిల్లాల అందగాడిని అనే డైలాగులు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఆయనకు భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. నూతన్ ప్రసాద్ గారు ఒక సీరియల్లో కూడా నటించారు. ఆయన 2011 మార్చి 30వ తేదీన హైదరాబాద్లో అనారోగ్యంతో మృతి చెందారు.